ప్రైజ్ టు ద గ్రేస్ ఆఫ్ ఎలోహిం. వింటున్న మీ అందరికీ నా షలోం. ఈరోజు దేవుని వాగ్దానం, సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. కీర్తనలు 21:4. సదాకాలం నిలుచు దీర్ఘాయువు. దీర్ఘాయువు అనేది మనం ఆది కాలంలో మెతుషాలకు చూస్తాం. ఆ దీర్ఘాయువు ఒక్క దేవుని దయ కలిగిన వారికే దీర్ఘాయువు ఉంటుంది. దేవుని దయ మనకు కలిగి ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన్ని అనుదినం ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయనతో సరైన అటాచ్మెంట్ కలిగి ఉంటామో వాళ్ళకి, ఆయనతో సహవాసం కలిగి ఉన్న వారికి మాత్రమే దీర్ఘాయువు ఉంటుంది. దీర్ఘాయువు అనేది దేవుడిచ్చే గొప్ప వరం. దాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయనతో మనం అనుబంధం కలిగి ఉండాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.